ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని మరియు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం తెలుగు పరిశ్రమ కల్పించింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం శ్రీ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి అధ్యక్షతన ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్లో రూపుదిద్దుకుంది. ఆ తర్వాత ఎంతోమంది హీరోలు నటులు వారి వారి సమయాన్ని కేటాయించి ఈ యొక్క మాని 24 సంవత్సరాలుగా ముందుకు తీసుకువెళ్ళారు. ఈ ప్రత్యేకంగా మా అదృష్టం ఈ 25వ ఏటా రజతోత్సవం సిల్వర్ జూబ్లీ సమయంలో శివాజీరాజు అధ్యక్షతన ఈ యొక్క కమిటీ రూపుదిద్దుకోవడం, ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం, వెల్ఫేర్ కానీ ఇటు ఎంటర్టైన్మెంట్ కానీ ఇతర కార్యక్రమాలు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క రజతోత్సవ వేడుకలు సిల్వర్ జూబ్లీని ముక్త కంఠంతో తెలుగు పరిశ్రమ మరియు మా జరపదలుచుకుంది. ఆ సందర్భంగా రానున్న కార్యక్రమాల్ని ప్రకటిస్తూ ఈ యొక్క సంవత్సరం పొడుగుతున్నటువంటి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావడానికి ఈ యొక్క సిల్వర్ జూబ్లీ సందర్భంగా మొట్టమొదటి ప్రెస్ మీట్ను మా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రెస్ మీట్ని లో పాల్గొమని మా అధ్యక్షులు శ్రీ శివాజీ రాజా గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హీరో శ్రీకాంత్ ఎం వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ ఎంబి, ఏడుద శ్రీరామ్ జాయింట్ సెక్రటరీ, హేమ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ, సురేష్ కుటుంబ సమేతంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్వప్నమాధురి వారి భార్య, సురేష్ కొండేటి మా కల్చరల్ చైర్మన్, అదేవిధంగా మా ఇతర ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, కమిటీ చైర్మన్స్ అందరినీ కూడా వేదికపై వెనక్కి ఆహ్వానిస్తున్నారు. రాజీవ్ కనకాల ప్రముఖ నటుడు రైట్, థ్యాంక్ యూ. ఈ యొక్క సందర్భంగా మన ప్రెస్ మీట్ జరుగుతుంది. ప్రెస్ మీట్ తర్వాత చిరు సన్మాన ముందుగా ఈ యొక్క మా రథసారథి మా అధ్యక్షులు శ్రీ శివాజీ రాజా గారిని వారి యొక్క సందేశాన్ని మార్గదర్శకాన్ని ఇవ్వమని కోరుతున్నాను. మీకు మాకు ఉన్న అనుబంధం చెప్పలేను, ఎందుకంటే మీరు కూడా మాలో సభ్యులే. మీరు ఎప్పుడూ మమ్మల్ని అంత బాగా చూసుకున్నారు. మేమే పెద్దగా మిమ్మల్ని ఎప్పుడో కానీ పట్టించుకోం, అవసరం వచ్చినప్పుడు చెప్తే. ఈరోజు నాకు ఆనందించగ విషయం ఏంటంటే ఈ సిల్వర్ జూబ్లీ కట్టడం పరిష్కరించుకుని మీ అందరితో మేము గడపటం, భోజనాలు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తాం, ఇది కుదరలేదు. ఈరోజు మాకు అదృష్టం దక్కింది ఇద్దరు గడిపేది. మీరు మాకు చేసే సహాయాన్ని, ఈ పాత్రికేయ మిత్రులు మాకు చేసే సహాయాన్ని మేము జీవితాంతం గుర్తుంచుకుంటాం. మాకు వెన్నుదండంతా మీరే. ఇక ఈ కర్టెన్ రేజర్ విషయానికి వస్తే, ప్రతి ఒక్కరూ తన ఇంట్లో పండగలాగా మా సభ్యులు, మా ఈసీ మెంబర్స్ కానీ, ఆఫీస్ వేరర్స్ కానీ, వీళ్ళందరూ ఇది మనది, ఇది ఏమైనా సరే మనం సక్సెస్ చేయాలి ఈ పండుగని అని భుజాల మీద వేసుకుని మార్నింగ్ 7 గంటల నుంచి పాపం రాత్రి 10-11 గంటలకి ఇంటికి వెళ్తున్నారు. దీంట్లో ప్రత్యేకించి మా ఆఫీస్ స్టాఫ్ని, సురేష్ని, గణేష్ని కూడా ప్రత్యేకించి నేను అభినందించాలి. ఎందుకంటే మార్నింగ్ వస్తున్నారు పాపం, వాళ్ళకి సండే లేదు, పండగ లేదు.
ఈ వన్ ఇయర్ మెంటల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, మీ వన్ ఇయర్ ఇలాగే ఉంటాం సార్ మేము, మీరే కాదు మేము కష్టపడతామని ఈ స్టేజ్ మీద వాళ్ళిద్దరిని అభినందించుకోవటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి అలాగే మా ఎన్నో వందల సినిమాలు చేసిన సురేష్ కానీ, శ్రీకాంత్ గారు కానీ, వీళ్ళు కానీ ఎక్కడ ఏ పని అప్పు చెప్పినా సరే మేము ఉంటాం, మేము చేసుకుంటాం. వాళ్ళ వల్లే ఈ ప్రోగ్రామ్స్ అంతా నా కమిటీ వల్లే సక్సెస్ అవుతుంది. ఏ సక్సెస్ అయినా సరే నా కమిటీకి చెందుతుంది. దీంట్లో ఏమన్నా పొరపాటు చేసి జరిగితే చిన్న చిన్నవి మాత్రం అది నా అకౌంట్లో పడతాయి. ఇక ఈ కార్యక్రమంలో ఫస్ట్ మా అందరి బుద్ధ స్కంధాల మీద ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్. అది సడన్గా ఒకరోజు వచ్చిన ఐడియా. మూవీ ఆర్టిస్ట్ రేషన్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే మా ఆర్టిస్టులకి, సీనియర్ ఆర్టిస్టులకి, వెనక ముందు ఎవరో లేని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు మా కమిటీ అంతా సార్ ఇది మంచి ఐడియా, ఇది చేద్దాం, దీనికి ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి ఒక ఆయన పెట్టుకుందాం అంటే మీరు దీన్ని ఫండ్స్ ఏం చేయాలంటే మా కమిటీలోంచి వచ్చిన ఐడియా ఏం చేసామంటే ఫస్ట్ అమెరికా నుంచి శ్రీకాంత్ గారిని తెలిసిన వాళ్ళు, శ్రీకాంత్ గారి దగ్గర ఉండే మా తన్ని బాగోగులు చూసుకునే తన వ్యక్తి ద్వారా, విజయ్ ద్వారా ఒక ఆయన వచ్చారు. ఆయన ఏమన్నారంటే చిరంజీవి గారిని మాకు అమెరికా కనుక మీరు తీసుకొచ్చారంటేనండి మీకు కావాల్సిన ఫండ్ 2 కోట్ల దాకా మేము ఇస్తామన్నారు. మేమందరం శ్రీకాంత్ గారు, నేను, పరుచూరు వెంకటేశ్వర గారు అందరూ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సౌహృదయంతో అయినా ఇంత మంచి కార్యక్రమానికి నేను డెఫినెట్గా వస్తాను అన్నారు. మా కడుపు నిండిపోయింది అది అమ్మాయ, మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో, ఈ 4-5 ఏళ్ళలో చేసేయచ్చు మనం అనుకున్నాం. అలాగే హీరో బాలకృష్ణ గారు, నువ్వు ఏ కంట్రీకి పిలిస్తే ఆ కంట్రీకి వస్తాను, ఇప్పుడే రావాల్సింది అసలు దీనికి కూడా. మీరు ఆయన దుబాయ్ షూటింగ్ వెళ్తున్నారు రేపు ఎల్లుండి, అందుకని కట్టడానికి రాలేకపోతున్నారు. మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ కంట్రీలో చేసినా నేను వస్తాను అన్నారు. అలాగే నాగార్జున గారు హేమ గారికి, నరేష్ గారికి వీళ్ళతో చెప్పారంట, నేను ఎవరో షూటింగ్లో ఉన్నాను మీరు ఎక్కడ పిలిచినా నేను వస్తానని. ఇలాగా వాళ్ళందరూ తలో చెయ్యి వేస్తే పని చేయడానికి మేమున్నాం. దీనివల్ల ఎంత పేరు వచ్చినా కూడా మా హీరోలకి వస్తుంది. ఎందుకంటే ఆ 4 హీరోలు మెయిన్, మనం ఇప్పటి నుంచో 30 ఏళ్ళని చూస్తున్న 4 హీరోలు ఎంతో అండదండగా ఉన్నారు. అలాగే వెంకటేశ్వర్ కూడా ఏ కార్యక్రమం ముందే చెప్పండి నాతో కొంచెం, నేను కూడా వచ్చి పాల్గొంటానని చెప్పారు. ఆ 4 హీరోలకి నేను శిరస్సు వంచి మనసావాచ వాళ్ళు రుణం తీర్చుకోలేదు. ఆ 4 హీరోలది వాళ్ళ వల్ల పేద ప్రజలకి మేము ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళ వల్లే చేయగలుగుతాం. అలాగే నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఏదైనా ఫంక్షన్ ఏదైనా చేయాలనుకుంటే పెద్దల్ని సన్మానించుకోవడం అన్నది మేము లాస్ట్ తెలియసి చేస్తూనే వచ్చాం. నా 30 ఏళ్ళు నా ఫస్ట్ పిక్చర్ నుంచి గుడిపూడి శేఖర్ గారితో ఆయన చూడటం, ఆయన పరిచయం కలగటం, ఈరోజు ఆయన ఇక్కడ ఉండటం, ఆయన మా సన్మానం గొప్పకోవడం నా అదృష్టం. అలాగే మా నాన్న, మా డాడీ అని పిలుచుకుంటాం, రాళ్ళపల్లి గారు గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇండస్ట్రీలో నాకు ఇంకా అంతకన్నా ఇష్టమైన వ్యక్తి ఉండే, అంత ఇష్టం నాకంటే కత్తి రేజరు. ఈ నెల ఇందాక మా జనరల్ సెక్రటరీ గారు నరేష్ గారు చెప్పారు, ఈ నెల 10వ తారీఖు మన గ్రాండ్ హయాత్లో జరుగుతుంది, పార్క్ హయాత్లో జరుగుతుంది. దాంట్లో ఆర్టిస్టులు అందరూ వస్తారు ఇక్కడ, అంటే సిటీ లెవెల్ మేము సడన్గా 10 డేస్కి ఎత్తున్నాం కాబట్టి కొంతమంది మిస్ అవ్వచ్చు. మిస్ అయిన వాళ్ళు ఫారెన్ అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకున్నాం. చిరంజీవి గారిని ఒక కంట్రీ, వెంకటేష్ బాబుని ఒక కంట్రీ, నాగార్జున గారిని ఒక కంట్రీ, బాలకృష్ణ గారిని ఒక కంట్రీ, ఇలా డివైడ్ చేసుకుని వాళ్ళతో పాటు కొంతమంది ఆర్టిస్ట్ని. ఈ 2 ఏళ్ళు చాలా బాధ్యతలు ఉన్నాయి, పైగా యంగ్స్టర్స్ అందరూ చాలా సపోర్ట్ ఉంది మాకు, సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం, సక్సెస్ చేయాలి కూడా. అలాగే రేపు ఉదయం జరిగే కార్యక్రమంలో కూడా పెద్దల్ని సన్మానించుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా ఈ 2 ఏళ్ళు ఏ కార్యక్రమం జరిగినా కూడా పెద్దవాళ్ళని సన్మానించుకోవడంతోనే ప్రారంభిస్తుంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మమ్మల్ని ఎవరు మీరు బాగా చేస్తారు, మీ మీద నాకు నమ్మకం ఉందని ఎలక్షన్లో మమ్మల్ని మా మీద ఎవరు ఉంచుకోకుండా మాకు అబ్బజెప్పినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. నేను చేసే మంచి ప్రతి మంచి పని వెనకాల మా 900 మంది సభ్యులు ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హీరో శ్రీకాంత్ గారిని ఈ యొక్క వేడుకల గురించి 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. 25 ఇయర్స్ క్రితం చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా స్థాపించిన ఈ మా ఈరోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. అంతకుముందు ఎంతోమంది ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్ కానీ ఆఫీస్ బేరర్స్ కానీ ఎంతో కష్టపడి ఈ మూవీ అసోసియేషన్లో చాలామందికి సహాయం చేసుకుంటూ వచ్చారు. అలాగే ఒక 15 ఇయర్స్ బ్యాక్ అసలు ఇంతమంది ఆర్టిస్టులు కలుస్తారని మేము అనుకోలేదు. అలాగే క్రికెట్ మ్యాచ్లో ప్రతి ఒక్క ఆర్టిస్టు పాల్గొని మా ఫండ్ రైజింగ్కి మాకు ఉపయోగపడే విధంగా చేసుకుని వచ్చారు. అలాగే ఈ 25 ఇయర్స్ సెలబ్రేషన్లో మేము అందరూ ఉంటాం, మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 25 సెలబ్రేషన్కి ప్రతి ఒక్క ఆర్టిస్టు పాల్గొనాలి. అది శివాజీ రాజా
ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని మేము అందరం అనుకుంటా ఉన్నాం. విత్ ద ఫస్ట్ ద ఓల్డ్ ఏజ్ హోమ్తో స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రాం ఇంకా ఎన్నో కంట్రీలకు వెళ్ళి ఎన్నో ఫండ్ రైజింగ్ చేస్తూ ఎంతోమందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. సో ఇది సక్సెస్ చేసే బాధ్యత ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క అందరికీ టెక్నీషియన్స్కి ఉంది. మా అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. డెఫినెట్గా ఇది చిన్న హీరోల దగ్గర నుంచి, పెద్ద హీరోల దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ పాల్గొనాలి, దీన్ని సక్సెస్ చేయాలి. మా అంటే ఏంటో మనం చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఈ మాకు షార్ట్ టైం ఉంది కాబట్టి కొంతమంది ఆర్టిస్టులు ఎవరికైనా కార్డు అందకపోయినా, మేము పర్సనల్గా ఫోన్ చేయకపోయినా కూడా ఈ ప్రెస్ మీట్ ఇన్విటేషన్గా ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ. మిత్రులారా, మా ఈ టర్మ్లో మీరు చూస్తే ప్రధానంగా కార్యక్రమాల వేగం పెంచడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువగా తీసుకున్నాం. ఇటు పెన్షన్స్ కానీ, ప్రతి మెంబర్కి 2 లాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి తీసుకున్నాం. అయితే ఒక ఘన చరిత్ర మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇందాక నేను చెప్పాను, ఈ 25 సంవత్సరాల ఘన చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మాని ముందుకు తీసుకువెళ్ళడానికి భారీ ఎత్తున ఇటు వేడుకల కార్యక్రమాల్ని, ఇటు వెల్ఫేర్ కార్యక్రమాల్ని కూడా మా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టు గోల్డ్ ఏజ్ హోమ్, ప్రతి ఆర్టిస్ట్ ఎవరైనా, నేను రిటైర్ అయ్యేటప్పుడు పలానా చోట్ల ఉండాలనుకుంటున్నాను, ఆదరణ కావాలంటే, ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్తో ఒక గోల్డ్ ఏజ్ హోమ్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఆలోచన అమలు చేయబోతున్నాం. అదేవిధంగా ఒక ఆఫీస్ కూడా సొంత భవనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మాకుంది. దీనికి ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమ మద్దతుతో పాటు ఇటు దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమ, భారతదేశ సినీ పరిశ్రమ అందరూ కలిసిపోయాం. దీంతో పాటుగా తెలుగు ప్రేక్షకులు ప్రతి వారి యొక్క మద్దతు ఈరోజున మాకు కావాలి. మీ యొక్క అభిమానం, అభినందనలు మాకు కావాలి. ఆ సందర్భంగా మా ఈసారి ఈ ప్రధానమైనటువంటి పెద్ద కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజున 10వ తారీఖున కర్టన్ రైజర్ చేయబోతున్నాం. ఈ యొక్క కర్టన్ రైజర్ సూపర్ స్టార్ కృష్ణ గారు, పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు మా చీఫ్ అడ్వైజర్, వారి చేతుల మీదుగా. అదేవిధంగా శ్రీ కృష్ణరాజు గారు, హీరో కృష్ణరాజు గారి చేతి మీదుగా ప్రారంభించబోతున్నాం. ఈ సిల్వర్ జూబ్లీ డైరీ కూడా ఈరోజు ఈసారి లాంచ్ చేయబోతున్నాం. దీంతో పాటుగా మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో పాటు మంచి సన్మానాలు అనేది కళాకారులకు చాలా అవసరం, ప్రతి ఒక్కళ్ళకి అవసరం, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళకి. కాబట్టి మేము ఒక ఆనవాయితీగా శివాజీ అధ్యక్షతన మాలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పెద్దల్ని సన్మానించుకుంటూ వస్తున్నాం. ఈసారి మన డాక్టర్ జయసుధా కపూర్ గారు దాదాపు 4 దశాబ్దాలుగా మనల్ని వేడుక మన తెరపై మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేసినటువంటి జయసు గారితో సన్మానించి 10వ తారీఖున రోజారమణి గారు ఇతర 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళ సర్వీస్, వాళ్ళకి సన్మానాలతో 10th మేము ప్రారంభిస్తున్నాం. రోజారమణి గారు చెప్పారు, రోజా జయప్రద గారు, ఇక ఎంతోమంది కళాకారుల్ని ఎన్నో విడతల్లో చేయబోతున్నాం. ఇది 10వ తారీఖు కార్యక్రమం. ఆ తర్వాత 2-3 దేశాలకు కూడా వెళ్ళి అటు తెలుగువారిని కూడా కలుపుకొని ఈ యొక్క వేడుకలను జరుపుకోబోతున్నాం. గ్రాండ్ పిల్లానరే సంవత్సరం ఎండ్లో హైదరాబాద్లో మొత్తం సౌత్ స్టార్స్ చాలామందిని ఆహ్వానించి, ఇటు నార్త్ నుంచి కూడా కొంతమంది స్టార్స్ని ఆహ్వానించి సక్సెస్ చేయాలనేటువంటి సంకల్పంతో మా ముందుకు వెళుతుంది. ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు సూపర్ స్టార్ కృష్ణ గారు, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు దగ్గర నుంచి, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు,
ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ జనరేషన్ హీరోస్. మేము మద్దతు ఇస్తాం, పూర్తి మద్దతు మీకు ఇస్తాం అన్నాం అనేది ఈ కమిటీ మేము ధన్యులయ్యాం. అదేవిధంగా యంగ్స్టర్స్, మొన్నే రామ్ చరణ్ కలుసుకోవడం జరిగింది. రామ్ చరణ్ తప్పకుండా నా యొక్క కోఆపరేషన్ నేను దీనికి ఇస్తున్నానని చెప్పడం జరిగింది. మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు, నేను ఖచ్చితంగా ఈ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో అందరు హీరోస్, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్, నాగార్జున గారు అలాంటి కలుసుకోవడం జరిగింది. నాగార్జున గారు కూడా వారి సమయాన్ని నేను ఇస్తాను, ఒక దేశానికి కూడా మీతో వస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి సిల్వర్ జూబ్లీ ఇయర్ని మా కమిటీ జరపడం అనేది మేము ఈ అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి నటులు పెద్ద చిన్న లేకుండా ప్రతి ఒక్క నటులను కూడా దీనికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఈ సంవత్సరం జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ప్రత్యేకంగా ఒక ప్రకటన ఈరోజు చేయడం జరుగుతోంది. యుఎన్ఓ ప్రకారం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం, రానున్న 2-3 దశాబ్దాల్లో చాలా రీజనల్ లాంగ్వేజెస్, మాతృభాషలు ఏదైతే ఉన్నాయో భారతదేశంలో, అవి అంతరించిపోతాయని యుఎన్ఓలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన తెలుగు తల్లి, మన తెలుగు సినిమా, మన తెలుగు తల్లి రక్షించుకోవడం మన బాధ్యత. సినీ నటులు దీనికి పూనుకున్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రజలకి ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే ఈ యొక్క ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో జరగబోతున్నాయి 15వ తారీఖు నుంచి ఒక వారం పాటు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగువారిగా, తెలుగు సినిమా యొక్క బిడ్డలుగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలంగాణ ప్రభుత్వానికి, ఈ యొక్క తెలుగు సభలకి, ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క సభలకి మా మద్దతు తెలుపుతూ, అయ్యా మేము తెలుగు బిడ్డలుగా ఈ తెలుగు మహాసభల్లో ఏ విధంగా పాల్గొవాలి, ఎటువంటి సహకారం కావాలన్నా మేము ఉండి పూర్తి సహకారం అందిస్తామని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ కార్యక్రమం. తర్వాత ఆఖరిగా ఈరోజు ఈ మొట్టమొదటి కార్యక్రమం, ఈ యొక్క సంవత్సరానికి సిల్వర్ జూబ్లీ మొట్టమొదటి కార్యక్రమంలో ఇద్దరు ముగ్గురిని పెద్దల్ని, కొంతమంది యంగ్స్టర్స్ని సన్మానించడం ఒక మంచి ఒక శుభకార్యంగా మేము భావిస్తూ, ఈ రోజున ఒకవైపు మా నటుడు మెంబరు రాళ్లపల్లి గారు ఎన్నో సినిమాల్లో మనల్ని ఎంతో నవ్వించి ఊరించి అలరించినటువంటి రాళ్లపల్లి గారు, వారిని ఈ రోజున మా తరఫు నుంచి సత్కారం చేసుకోవడం. అదేవిధంగా శ్రీ గుడిపూడి శ్రీహరి గారు, నా చిన్నప్పుడు పెద్దలు కృష్ణగారు విజయమ్మ గారు వారి గురించి మాట్లాడితే వినేవాడిని. 80స్లో నేను ఎంటర్ అయిన తర్వాత నా సినిమా రివ్యూస్ ఎలా ఉందో ముందు ఆయన రివ్యూస్ చదివేవాడు. ఆ విధంగా దాదాపు ఒక 5 దశాబ్దాలు వారి యొక్క రైటింగ్తో, వారి యొక్క హెల్తీ క్రిటిసిజంతో ఒక ఎగ్జాంపుల్గా గుడిపూడి శ్రీహరి గారు ఈ రోజున జర్నలిజం అండ్ సినిమా కలిసి పయనిస్తేనే ప్రజలకి అందుతుంది. వారి ద్వారా ఆ విధంగా అందడం జరిగింది. కాబట్టి వారికి ఈసారి ఘన సన్మానం మేము వారికి కూడా చేయదలుచుకోవడం మాకు గర్వకారణంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా శివబాలాజీ, ఈరోజు బిగ్ బాస్ అనేటువంటి కార్యక్రమం ప్రతి దేశమంతా కూడా, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. తెలుగులో జరిగినటువంటి బిగ్ బాస్ దేశంలో బహుశా ఉత్కంఠతో జరిగినటువంటి కార్యక్రమం, దాంట్లో విజేతగా నిలిచి ఈ రోజున గర్వకారంగా నిలిచినటువంటి శివబాలాజీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ మా తరఫున అభినందిస్తున్నాం. ఈరోజు ఈ యంగ్స్టర్ కూడా ఇక్కడ చిన్న సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇదంతా మా అందరి మాటగా మీరు భావించి, మీ అందరూ మీ యొక్క కోఆపరేషన్, జర్నలిస్ట్ కోఆపరేషన్ మాకు ఎప్పుడు ఉండాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. తెలుగు మహాసభలకి, ప్రపంచ తెలుగు మహాసభలకి ఇక్కడ కేసీఆర్ గారిని కానీ, గౌరవనైన
ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం జరుగుతుంది త్వరలోనే. చేయటమే అన్న, మీరు వేరు కాదు మీరు మేమే అని అది నిరూపించుకోవడం కోసమే ఒకే ఆసనం మీద మా ఉడుపులు శ్రీహరి గారిని, రాళ్ళపల్లి గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నరేష్ గారు చెప్పారు, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ రాళ్ళపల్లి గారు అండ్ గుడిపూరి శ్రీహరి గారిని వేదికపైకి ఆహ్వానించవలసింది. అవి అందరు మీరు అందరి చప్పట్లతో మరి మన ప్రెసిడెంట్ శివాజీ రాజా గారు, అలాగే జనరల్ సెక్రటరీ నరేష్ గారు అండ్ ద హోల్ టీమ్, మీరు ఇరువురిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. బొకే సురేష్ గారు, షాల్ అండ్ బొకే ప్లీజ్. శివాజీ గారు, నరేష్ గారు వెళ్ళండి. శ్రీకాంత్ గారు, అందరూ. బెనర్జీ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఈసీ, మొత్తం ఆఫీస్ బేరర్ అందరి సమక్షంలో అందరి చేతుల మీదుగా ఈ సన్మానాన్ని గుడిపూడి శ్రీహరి గారు అలాగే రాళ్ళపల్లి గారు అందుకుంటున్నారు. సార్ మీ ఇద్దరి బ్లెస్సింగ్స్ ఇలాగే కలకాలం మా మీద, మాలో ప్రతి ఒక్కరి మీద. థ్యాంక్ యూ. ఇప్పుడు బెనర్జీ గారు, అలాగే ద హోల్ మా ఫ్యామిలీ చేతుల మీదుగా శ్రీ అవర్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కుడిపూరి శ్రీహరి గారు, సోదర కళాకారులు అందరికీ నమస్కారం, అలాగే పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. మొదటి నుంచి నేను చేతల మనిషినే కానీ రాతల మనిషిని కాదు. నా చేతల నుండికి రాతలు రాసినవాడు ఆయన గుడిపూడి శ్రీహరి గారు. ఈవేళ పెరుగుతున్న ఈ వేగంలో మేము కాస్త వెనకబడినమాట వాస్తవం. ప్రతి ఎక్కడున్నా ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే ఈ పరిశ్రమ ఇలాగే దినదినాభివృద్ధి చెందాలి, మరింత ముందు కొత్త నటులు రావాలి, యువరక్తం నిత్యం ప్రవహించాలి, జీవనదిలాగా ఈ పరిశ్రమ సాగిపోవాలి అని మనస్ఫూర్తిగా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు శివాజీ రాజా మిత్రుడు కాదు క్షమించాలి పుత్రుడు. ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మీకు మగపిల్లలు లేరా కొడుకులు లేరా అని. వీళ్ళంతా నా కూతురులే, ఆటే మాట్లాడితే ఈ అమ్మాయిలంతా నా కూతురుతో సమానమే, అందులో తేడా ఏమీ లేదు. సో ఇంత పెద్ద సంసారంలో నేను పెద్దవాడిని అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది నిరంతరం ఇలాగే కొనసాగాలని, వాళ్ళు తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం కావాలని హృదయపూర్వకంగా ఆ నటరాజును ప్రార్థిస్తూ, మా రజతోత్సవాలు 25 సంవత్సరాల పాటు నేను దీనిలో సభా మెంబర్గా కొనసాగుతూ వస్తూనే ఉన్నాను. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు వృద్ధాశ్రమం అంటున్నారు. భగవంతుడి వల్ల చేతనైతే నేను కూడా దాంట్లో ఏమైనా సహాయం చేయగలనేమో ఆలోచిస్తాను.
అందులో సభ్యుడిగా చేరాలని మాత్రం కోరుకోవటం లేదు. ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా. రక్తం ప్రవహించినంత కాలం నటుడు నటుడే. నటుడు నిరంతరం విద్యార్థి. వారికి ఎదుగుదల అనేది ఇంతటితో అయిపోయింది. ఆల్రెడీ ఏదో అచీవ్ చేసాం అనుకుంటే చాలా పొరపాటు. మనకి ఏ విశ్వవిద్యాలయం అని ఒక అంటే యూనివర్సిటీ జనరల్గా పిలుస్తారు. నా దృష్టిలో యూనివర్సిటీ యూనివర్సిటీ. మనం బతికున్నంతకాలం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఏ దేశానికి వెళ్ళినా ఒక సంస్కృతి కావచ్చు, ఒక భాష కావచ్చు, ఎన్నో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలా ఎదుగుతున్న వాళ్ళు ఈ కళాకారులందరూ మరెంతో ఎదగాలని, తెలుగు కీర్తిని యావత్ ప్రపంచానికి చాటాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ, నాకు చేసిన ఈ సన్మానం సన్మానంగా నేను భావించట్లే. ఓ సోదరుడిగా నేను బతుకున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి. కళాకారుడుగానే ఆఖరి క్షణం వరకు నా ఊపిరి పీల్చాలనేది నా కోరిక. దానికి భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తాడని, మీ అందరి ఆశీస్సులు కూడా లభిస్తాయని, మీ అందరి తోడు కూడా లభిస్తుందని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ సత్కారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ నా శుభాకాంక్షలు. నా ముందు బాలుడు ఉన్నాడు, శివాజీ రాజా. ఇతను విక్రీ మధుసూదన్ రావు గారు ఒక ట్రైనింగ్ ఆర్టిస్ట్ ట్రైనింగ్ కోసం ఒక అది స్టార్ట్ చేసినప్పుడు ఇతను అక్కడ విద్యార్థి. మధుసూదన్ రావు గారు నన్ను తీసుకెళ్ళి మా స్టూడెంట్స్ ఎంత బాగా డెవలప్ అయ్యారో చూడండి అని చెప్పి నాకు చెప్తే నేను వెళ్ళాను. నాకు మొట్టమొదట ఈ శివాజీ రాజా అక్కడ ఒక సీన్ ప్రదర్శించి చూపించాడు. ఆ రోజునే ఆశీర్వదించాను నువ్వు చాలా పైకి వస్తావని. చాలా బాగా చేశాడు అతను, చాలా బాగా చేశాడు పాత్ర. అలాగే ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా. ఎందుకు చెప్తున్నానంటే బాల్యంలోనే వికసిస్తాయి పుష్పాలన్నీ కూడా. ముందు ముందు ఇదిగో ఇలా చైర్మన్లు ప్రెసిడెంట్లు అయిపోయి దేశాన్ని ఉద్ధరించడానికి, ఒక సమాజాన్ని ఉద్ధరించడానికి, ఒక గ్రూప్ని ఉద్ధరించడానికి ఇవన్నీ కూడా పనికొచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు వస్తూ ఉంటాయి. ఈ రోజున మీరు 25వ సంవత్సరపు పండుగ చేసుకుంటున్నారు. ఇటువంటి పండుగ నేను కూడా చేయించాను. మేమంతా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్ని. దాదాపు 30 ఏళ్ళు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ రోజుల్లో 25 సంవత్సరాలకి మేము రవీంద్ర భారతిలో మేము పండుగ జరుపుకున్నాం. దానికప్పుడు అఖిలే నాగేశ్వరరావు గారు మా అందరినీ ఆశీర్వదించారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలు నాకు ఇప్పుడు వస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి ఈ కలయిక ముఖ్యంగా ఏంటంటే యూనిటీ ఈజ్ ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇంతమంది నేను ఆశ్చర్యం యాక్చువల్గా అప్పుడప్పుడు కూడా వెనక రోజుల్లో ఈ యొక్క అసోసియేషన్ ఎంత బాగా నడుస్తుందో నేను చూస్తూ వస్తుండేవాడిని. ఈ తరం వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త తరం వాళ్ళు పెద్ద నాకు తెలియదు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఈ రోజున ఇక్కడ ఉన్నాడంటే నాకు దాదాపు నా కళ్ళ ముందు పెరిగినవాడు. అటువంటి వీళ్ళతో ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే నాకు జ్ఞాపకాలు వస్తుంటాయి. వాళ్ళందరినీ చూస్తుంటే ఇంకా వాళ్ళే నిలుపుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంచేత ముందు ముందు వాళ్ళు మంచి టాలెంట్ ఉంది. ఎడి తిరిగి చేసే పద్ధతి, తీసే పద్ధతి, దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి కనుక తెలిసి సరిగ్గా కనుక సినిమాలు చేస్తే మళ్ళీ క్వాలిటీ పెరుగుతుందని నా ఉద్దేశం. నా ఉద్దేశంలో నేను ఎందుకంటే ఒక క్రిటిక్గా నేను చెప్తున్నది ఏంటంటే మా తరంలో నేను చూసినటువంటి సినిమాలు ఒక రకంగా ఉన్నాయి, ఇప్పుడు నేను చూస్తున్న సినిమాలు ఇంకో రకంగా ఉన్నాయి. అంచేత ఆ మంచితనాన్ని మళ్ళీ కాపాడుకుంటూ ఒక కార్యదక్షతతో సమాజానికి ఒక మంచి మాటతోటి వీరంతా కూడా మంచి సినిమాలు తీసి ఒక మంచి కల్చర్ని డెవలప్ చేస్తారని నేను ఆలోచిస్తూ నేను మీరు ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఒక చిన్న పని, నేను కొంత మటుకు మీలో కలిసిన వాడిని. నేను కూడా ఒక సినిమా స్క్రిప్ట్ రాశాను. మాకు స్వతంత్రం కావాలని ఒక సినిమా రిలీజ్ అయింది 1985లో. దానికి రమేష్ నాయుడు ప్రొడ్యూసరు, రమేష్ నాయుడే మ్యూజిక్. అది 1985లో బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అవార్డు
తీసుకుంది ఆ సినిమాని. అది నేను చేసిన పని, నేను కూడా మీలో కొంత కలిసిన వాడిని, మీ యొక్క ఈ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒక భాగం అనమాట. ఒక రచయిత గారే కాకుండా, అంటే ఒక క్రిటికే కాకుండా. ఆ తర్వాత కొన్ని మాలో ఉన్నటువంటి కొంతమంది క్రిటిక్స్, అంతకుముందు మా అసోసియేషన్లో ఉన్నవాళ్ళు పాటలు రాసేవాళ్ళ కింద తయారయ్యారు, కొంతమంది నిర్మాతల కింద తయారయ్యారు. సో ఇది ఏ రకంగా ఎవల్యూషన్ ఎలా వస్తుందో మీరు చూసుకోండి. మీరు ఇదంతా కూడా మంచికే, ఇదంతా కూడా అందరూ సౌభాగ్యంతో ఉండి అందరూ ఒకళ్ళకొకళ్ళు సాయం చేస్తున్నప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి. అంచేత ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ అందరినీ మెచ్చుకుంటూ అందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ మీరంతా కనుక చేసి ఆ టాలెంట్ని కనుక బయటికి తీసుకొచ్చి సరైనటువంటి ఉపయోగం కనుక చేసినట్టయితే ఈ సినిమా మళ్ళీ అద్భుతమైనటువంటి దశలోకి వస్తుంది. ఐ విల్ బి ది ఫస్ట్ మ్యాన్ టు బి వెరీ హ్యాపీ అండ్ రైట్ మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ అండి. మా యొక్క సలహాదారులు శ్రీ పెద్దలు శ్రీ పరుచూరి వెంకటేశ్వర గారిని వారి యొక్క సందేశాన్ని జరుగుతున్న ఇద్దరు నాకు చాలా కావాల్సిందండి. రాళ్లపల్లితో మా జీవితం చలిచినారనే సినిమా అతనితో మాతో మొదలైంది. అది మా ఫస్ట్ సినిమా 1978. గుడిపూడి శ్రీహరి గారు, నేను 1971లో రవీంద్ర భారతిలో దారి తప్పిన ఆకలి అనే నాటిక రాసి ప్రదర్శించాం. అప్పుడు ఆయన హిందూలో లాస్ట్ పేజీలో ఫుల్ పేజీ రాశాడు ఆయన. హియర్ కమ్స్ యంగ్ బాయ్ అంటే అప్పుడు మన వయసు అది లేదు, అందుకని అట్లా రాశాడు ఆయన. అది చూసి మా ఏజ్ ఆఫీస్ అంతా ఎక్కువ టమిలియన్స్ ఉండేవారు. ఆ హిందూ పేపర్ ఎక్కువ చదువుతా అసలు నేను వెళ్ళేసరికి గేట్ లోపలికి ఏజ్ ఆఫీస్కి వెళ్ళగానే ఒక ఎడరేషన్ ప్రారంభమైంది. మరి వీడు మన చుట్టూ తిరిగేవాడు, వీడు ఒక నాటిక రాశాడు, దీనికి హిందూ పేపర్ ఇంత కవరేజ్ ఇచ్చిందని. అలా శ్రీహరి గారు మీకు మా ధన్యవాదాలు. మేము 354 సినిమాలు రాసాం, ఇతరంతో మొదలైంది. మీరేమో నాటక రచయితగా మా శ్రీకారం చుట్టి అంటే పేరు ప్రఖ్యాతి వచ్చేటి చేశారు. నిజంగా మీ సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం నిజంగా మా అదృష్టం. ఇది అంటే ఇలాంటి సందర్భం వస్తుందని అనుకోవాలా, భగవంతుడు కల్పించాడు. నిజంగా చాలా సంతోషం. మళ్ళీ ఇంకొక ఎందుకంటే మాకు రఘుబాబు ట్రస్ట్ ఉంది కనుక మళ్ళీ ఇంకో చోట కలుద్దాం మనం గ్యారంటీగా. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పేది వేదిక వేరేగా ఉండాలండి. అందుకు ఇది మా అందరిది, ఇది న్యూ అసోసియేషన్. థ్యాంక్ యూ సార్. 50 సినిమాలు రాశాడు, నేను 5,000 సినిమాలకి రివ్యూలు రాశాను. 5,000 ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఎక్కువ. ఇన్ని సినిమాలకి రివ్యూ రాసుకుంటూ వచ్చాను. ధన్యవాదాలు సార్. ఇవాళ మా జన్మ ధన్యమైంది. ఇటు సినిమా ఇటు జర్నలిజం రెండు కలిసి పయనిస్తుంది అనేటువంటి ఆలోచనతో మా అధ్యక్షులు ఆలోచనతో ఇద్దరికి కలిసి సన్మానం చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి సూచన. రేపు మనందరం కలిసి పయనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కార్యక్రమం తర్వాత మనం ఇటీవలే బిగ్ బాస్ మా సభ్యుడు కళాకారుడు నటుడు శివబాలాజీని వేదికపై ఆహ్వానిస్తున్నాం. బిహైండ్ మా యొక్క సంతోషం ఒక యంగ్స్టర్ కూడా ఈసారి చేయాలనుకున్నాం. కాబట్టి ఇద్దరు యంగ్స్టర్స్కి ఇద్దరు కలిసి సినిమాల్లో పయనించి కలిసి విజేతలైనటువంటి వాళ్ళిద్దరికి కూడా మా సత్కరిస్తుంది. శివబాలాజీ గారు ఆ స్పందన తెలియ అందరికీ నమస్కారం. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇవాళ ఇక్కడ సన్మానం అనేది మాకు జరుగుతుంది అనేసి. చాలా సంతోషంగా ఉంది. మనకి కుటుంబంలో ఒక సన్మానం జరిగినట్టు ఉంది నాకు.
బికాస్ బయట ఎన్ని సన్మానాలు ఎవరు ఎంత చేసినా మన కుటుంబంలో మన మనల్ని రికగ్నైజ్ చేయడం, గొప్పగా చూపించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎప్పుడు. సో పుత్రికా గర్వం ఇప్పుడు ఈ మూమెంట్లో నాకు. అండ్ శివాజీ రాజా రాజాగారి గురించి చెప్పాలంటే, పుట్టింటికి రా చెల్లి ఫిలింలో నంది అప్పుడు ఎలా నన్ను ఒక డాక్టర్గా చూసారో, ఎప్పుడు కలిసినా వాళ్ళ అమ్మాయిలాగే నన్ను ట్రీట్ చేస్తారు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఆయన్ని చూస్తే ఇండస్ట్రీలో చాలా మంచి పర్సన్ ఉన్నారు. అండ్ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయనతో షేర్ చేసుకోవచ్చు అన్న ఒక థాట్ అయితే వస్తుంది నాకు. అంటే కష్టాలు ఎప్పుడు రాలేదు కాబట్టి ఎప్పుడు ట్రాబుల్ చేయలేదు. బట్ ఆ ఫిలింలో నేను యాజ్ అన్ యాక్టర్ కూడా నంది ఒక సీన్ చూసి, ఆయన పర్ఫామ్ చేసే విధానం చూసి నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానో. సో ఇవాళ వాళ్ళ చేతుల మీదుగా పెద్దల మధ్యలో మాకు ఈ సన్మానం దొరకడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 25 సంవత్సరాలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 25 సంవత్సరాలు చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభించబడి ఆయన నుంచి ఆరంభమై ఇప్పుడు యంగర్ జనరేషన్ వరకు. ఇందాక ఎప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు వస్తాం, ఓటేస్తాం, వెళ్ళిపోతాం, అంతవరకే తెలుసు. టు బీ ఫ్రాంక్, యాజ్ అన్ యంగర్ జనరేషన్ మాకు అసోసియేషన్ గురించి ఏదైనా ట్రబుల్ వస్తే చెప్పుకోవడం అంతే తెలుసు. బట్ ఇందాక ఒక కొంచెం సేపు కమిటీలో మెంబర్గా అక్కడ కూర్చున్నప్పుడు అసలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిస్టెన్స్కి ఎంత కృషి చేస్తున్నారు అందరూ, మన మా పెద్దలందరూ అనేది హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నాకు రియలైజ్ అయింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అందరూ ఇప్పటి వరకు వర్క్ చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని నిలబెట్టడానికి, కంటిన్యూ చేయడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి మా యంగర్ జనరేషన్ తరపు నుంచి కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నిజంగా నేను ఏమనుకున్నానో మొత్తం చెప్పేసి నాకు ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు. సో యాక్చువల్గా ఫెర స్టేషన్స్ నేను బిగ్ బాస్ హౌస్ వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఫెర స్టేషన్ చాలా ప్లేస్లో జరిగింది. అందరికీ థ్యాంక్ సో మచ్. బట్ ఇక్కడ ఒక మా అసోసియేషన్ గుర్తించుకున్నది చాలా చాలా గొప్ప. ఇది ఒక పెద్ద అవార్డ్ లాగా, ఇది నిజంగా చెప్తే అంత ఈజీ కాదు. సో ఇది నాకు, నన్ను గుర్తించి నాకు ఈ ఫెలో స్టేషన్ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శివాజీ రాజు గారికి అండ్ జనరల్ సెక్రటరీ నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, బికాస్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. నాకు ఇది నా లైఫ్లో ఈ మూమెంట్ మాత్రం నాకు ఎప్పుడు లైఫ్లో ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక మధు చెప్పినట్టు ఎప్పుడు ఇయర్కి ఒకసారి వచ్చి మేము ఓట్ చేసి వెళ్ళిపోతాము జనరల్గా. దాని తర్వాత మా ఇంకోటి చెప్తున్నాను, మాది వచ్చేసి నాకు పర్సనల్గా ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో నిజంగా కొంతమంది తెలియదేమో, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా నాకోసం నుంచి, సీరియస్ చెప్తున్నాను, మా నాకోసం నుంచిందనమాట, నుంచోని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. సో దట్ పవర్ఫుల్ ఇస్ మా, జనరల్ బయట చెప్పుకోము అంతే. అండ్ ఈ 25 ఇయర్స్ ఆఫ్ మా ఫంక్షన్ మేము, అంటే ఇందాక ఇంటర్నల్ మీటింగ్ జరిగింది, నిజంగా మనం ఏదో చేస్తున్నారని జస్ట్ బయట నుంచి చూస్తాం తప్ప ఎంత కోర్గా, అంటే శివాజీ గారు రాజా గారి మాటలు కానీ నరేష్ గారి మాటలు కానీ వాళ్ళు ఎంత డెప్త్ అండ్ ఎంత విజన్ ఉంది, ఇది చాలా పెద్దగా తీసుకుని వెళ్ళిపోతున్నాను. దేర్ ఇస్ అ వెరీ బిగ్ విజన్. సో దీనికి నా తరఫున 100% అవుట్ అండ్ అవుట్ వచ్చి సపోర్ట్ చేస్తాను సార్ నేను. అండ్ మిగతా ఆర్టిస్ట్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే, మమ్మల్ని పిలుస్తారు, మన ఇన్వైట్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఇది మనది, ఇది మన ఫంక్షన్, ఇది సో మనమే ఆఫీస్కి వచ్చి లేకపోతే ఫోన్ చేసో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ మీ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ పెట్టండి అండ్ రెస్పెక్ట్ మా. అండ్ ఐఎమ్ విత్ మా సిల్వర్ జూబ్లీ అండ్ వీ విష్ ఆర్ సెల్ఫ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్. యాక్చువల్గా 3 తరాలు దాదాపుగా ఇవాళ సన్మానం పొంది. దీంతో ఒక మంచి సద్భావంతో ఇటు జర్నలిజంని ఇటు సినిమాని కలుపుతూ చేసినటువంటి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. ఐఎమ్ విత్ మా అనేటువంటి నినాదంతో మా ముందుకు పోతుంది భక్తిఖండంతో.
ఇదే పిలుపుగా ఆహ్వానంగా అందరినీ కూడా పిలుస్తున్నాం. దాదాపుగా అందరూ కూడా వచ్చి 10వ తారీఖు నటులందరూ మా సభ్యులందరూ కూడా పాల్గొవాలి. హీరో హీరోయిన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరం కూడా పిలిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఈ నినాదంతో పూర్తయింది.